కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అధ్వానంగా తయారన్నారు గురుకుల బాట కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ హరిబాబు. ఈ ఏడాదిలో ఫుడ్ పాయిజన్తో 48 మంది విద్యార్థులు చనిపోయారని, వారి చావుకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూరులోని పలు గురుకులాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బీసీ పూలే గురుకుల పాఠశాలలో ఈరోజు సందర్శనలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ప్రిన్సిపాల్ గారు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలని మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. ఈరోజు బీఆర్ఎస్వి గురుకుల పాఠ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతూ ఉంది. ఇక్కడ నాణ్యత లేనటువంటి భోజనాలు కానీ, వసతులు లేనటువంటి గురుకుల పాఠశాలలు కానీ, సదుపాయాలు లేకుండాటువంటి హాస్టల్స్ కానీ, ఇలాంటి ఎక్కడ బయటపడుతున్నాయని ముందస్తు భయంతో మమ్మల్ని అందరూ లోనికి రానియకపోవడం తెలియడం ఖండిస్తూ ఉన్నాం. విద్యాభ్యాసం కుంటుపడుతూ ఉంది కాబట్టి గురుకుల పాఠశాలలో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు చావులకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన విద్యార్థుల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నెంబర్ను ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఏర్పడినటువంటి ఇష్యూస్ పైన ఈ నెంబర్కి కూడా అందరూ ఆన్లైన్లో వాట్సాప్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించలేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు టీసీకి పంపిస్తాం నిరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్ తీరు పట్ల మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాకు భయపడి ఇలా తాగలేసుకునే పరిస్థితి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే విద్యార్థులు నాణ్యమైన భోజనం అందించే వరకు విద్యార్థి తరఫున బీఆర్ఎస్వి పోరాటం చేస్తున్నాయి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.